మంగమ్మ చెప్పే చందమామ కథలు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు దురదృష్టవంతుని బాగు చేసేవారు లేరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జూన్ మాస పత్రికలోనిది పూర్వం ఒక పల్లెలో దామోదరయ్య అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఉత్త గర్భదరిద్రుడవటం వల్ల అష్ట కష్టాలు పడేవాడు కొందరు పేదవాళ్లుగా పుట్టిన క్రమంగా ధనం పొలం సంపాదించి భాగ్యవంతులవుతారు దామోదరయ్య దౌర్భాగ్యం ఎలాంటిదో కానీ అతడెంత శ్రమపడినప్పటికీ తక్కిన వాళ్లకు మళ్ళీ భాగ్యవంతుడు కాలేకపోయాడు పోసుకోవటానికి యాయావారం చేసి తెచ్చుకోవలసి వచ్చేది చేసుకునే వాళ్ళు కూడా కొందరు ఆ బియ్యం అమ్మిన సొమ్ముతో సంసారం గడుపుకోవటమే కాకుండా భార్యలకు నగానట్రా చేయించడమో వడ్డీ వ్యాపారం చేయటమో ఉంది కానీ దామోదరయ్యకి అవేమీ కుదరలేదు సరికదా భిక్షకు విడితే భోజనానికి సరిపడేటన్ని బియ్యమైనా దొరకటం కష్టమయ్యేది అతడు తన పల్లెలో భిక్ష ఎత్తటానికి తగినన్ని ఇల్లు లేవని తోచి సమీపంలో ఉన్న ఒక పట్టణానికి రోజూ యాయావారం వెళ్ళి వస్తుండేవాడు పట్టణంలో నాలుగు వీధులు తిరిగి రావటానికి అవకాశం ఉంది కనుక అక్కడ భిక్ష బియ్యం బాగానే పోగుపడేవి కానీ బియ్యంతో పాటు అతని సంసారం కూడా తామర తంపరగా పెరుగుతూ వచ్చింది మంది ఎక్కువైతే మఠానికి చేటు అన్నట్టుగా సంతానం పెరిగిన కొద్దీ తెచ్చిన బియ్యం చాలకుండా పోయినాయి అందుచేత అందరి పిల్లలు సిరితో తులతూగుతూ ఉంటే అతని పిల్లలు తిండికి చాలక ఈదురోమంటూ ఉండేవాళ్ళు దామోదరయ్య తన దరిద్రంతోనూ ఇలా బాధపడుతూ ఉండగా వీటికి తోడు దేశంలో కరువు కూడా వచ్చింది కరువు మూలాన్ని బియ్యం దొరకటం అంతకంతకు మరీ కష్టమైపోయింది ఒకనాడు అతనికి దొరికిన బియ్యం ఉన్నాయా లేవా అన్నట్టు అనిపించింది ఆ తేలిక మూటతో పట్టణాన్నించి తన పల్లెకు సరిగ్గా రెండు జాముల వేళ తిరిగిపోతూ ఇంకా బతికేదెలా ఈశ్వర అని ఒక్క నిట్టూర్పు విడిచాడు అదే సమయానికి ఆకాశ మార్గాన పార్వతీ పరమేశ్వరులు నంది వాహనం ఎక్కిపోతున్నారు ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంగా ఉండటం వల్ల పరమేశ్వరుడికి దామోదరయ్య నిట్టూర్పు వినిపడలేదు కానీ పార్వతీదేవికి వినపడింది ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు వినిపించలేదా అన్నది ఆవిడ చేను గట్టమ్మటే పల్లెవైపు నడిచిపోతూ ఉన్న దామోదరయ్యను పరమేశ్వరుడు పరకాయించి చూచి ఈ దౌర్భాగ్య దామోదరుడా ఎవరో అనుకున్నాను అని నందిని జోరుగా తోలటం మొదలెట్టాడు పార్వతీదేవి ఆశ్చర్యపోయి అదేమిటండి ఇంత చికాక్గా ఉన్నారీ వేళ అతడు దౌర్భాగ్యని మీరే అంటున్నారు కాస్త భాగ్యం ప్రసాదించి ఇబ్బంది లేకుండా చెయ్యకూడదా అన్నది మళ్ళీ పార్వతి అదృష్టవంతుణ్ణి చెరిపేవాడు దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాడు లేడని చెప్పటం వినలేదు నువ్వు అని అడిగాడు పరమేశ్వరుడు విన్నాను కానీ నందిని పందిగాను పందిని నందిగాను చేయగల సర్వ మీరు మీకు సఖ్యం కానిదేముంది ప్రభు అన్నది పార్వతి జాలిగుండె కలది కనుక పార్వతీదేవి పరమేశ్వర్ని అలా తొందర చేసిందే కాని నిర్భాగ్యుల్ని బాగు చేయటం ఆ దేవునికి అసాధ్యమన్న సంగతి ఆమె గమనించింది కాదు ఆమె కోరిక తీర్చకపోతే చిన్న బుచ్చుకుంటుందని ఈశ్వరుడు సరే రేపు దామోదరయ్య మళ్ళీ యాయావారానికి పట్టణం వెళ్లే సమయానికి ఈ దారిలో ఒక వరహాల మూట తెచ్చి పడేద్దాం ఏం జరుగుతుందో నీవే చూద్దువు గాని అన్నాడు మర్నాడు ప్రొద్దు పొడవక ముందే వచ్చి పరమేశ్వరుడు పార్వతీదేవి చూస్తుండగానే వరహాల మూట ఒకటి దారి పక్కన పడేశాడు దామోదరయ్య రోజూ మల్లెనే మామూలుగా చెంబు తెల్లగా తోముకొని బయలుదేరాడు పల్లెలో వీధి కొసని బడిపంతులు ఇల్లుంది ఆ అరుగు మీద కూర్చొని పంతులు కొడుకు పాఠం చదువుకుంటున్నాడు గోదావరి పుష్కరము పన్నెండు సంవత్సరములకొకమారు వచ్చుచుండును అని ఆ పిల్లవాడు చదువుతూ ఉంటే అది దామోదరయ్య చెవిని పడింది పుష్కరం అనటంతోనే దామోదరయ్యకి పాత సంగతి ఒకటి జ్ఞాపకానికి వచ్చింది నేను భిక్ష కోసం పట్నం వెళ్ళటం మొదలెట్టి పుష్కరం అయ్యింది అప్పుడే మళ్లీ నెలలో ఇంకో పుష్కరం వచ్చేస్తుంది పన్నెండేళ్ళు ఎంత త్వరగా గడిచిపోయాయో కదా అనుకున్నాడు ఇలా అనుకుంటూ అతడు పల్లె వదిలి దారిలో అడుగుపెట్టాడు ఆ బాటను చూడటంతోనే అతనికి ఒక దౌర్భాగ్యపు ఆలోచన తట్టింది ఇన్ని సంవత్సరాలుగా నేను రోజూ తిరుగుతూ ఉన్న బాట కనుక ఇంకా ఈ బాటను నేను కళ్ళు మూసుకు వెళ్ళినా తప్పిపోకుండా పట్టణం చేరుకోగలను అనుకొని రెండు కళ్ళు మూసుకొని నడవజొచ్చాడు కళ్ళు మూసుకున్నా కూడా మనస్సులో స్పష్టంగా దారి కనపడుతూనే ఉంది కళ్ళు తెరిచినప్పటికన్నా మూసుకున్నప్పుడే చాలా బాగా కనపడుతోంది అనే సంతోషంతో అతడు కళ్ళు మూసుకొని చరచరా నడిచాడు మలుపులు గోతులు దిబ్బలు అన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ తడుముకోకుండా అతడు సరాసరి నడిచి వెళ్ళిపోయాడు దారి తప్పకుండా పట్నం దాకా కళ్ళు మూసుకొని నడవగలిగానని చంకలు ఎగిరివేసుకోవటమే కానీ దారి పక్కన వరహాల మూట ఉన్న సంగతి అతడు ఎంత మాత్రమూ తెలుసుకోలేకపోయాడు ఇదంతా ఆకాశం మీద నుంచి చూస్తున్న పార్వతీదేవి దారిలో ధనలక్ష్మి కాజుకొని ఉంటే కళ్ళు మూసుకు నడవాలన్న బుద్ధి పుట్టిందేమిటి ఈ దౌర్భాగ్యుడికి అని విస్తుపోయింది అప్పుడు పరమేశ్వరుడు నవ్వుతో నేను చెప్పలేదా దురదృష్టవంతుని ఎవరూ చేయలేరని అన్నాడు ఇంతలో ఆ దారినే గ్రుడ్డివాడకుడు కర్రతో దారి తడుముకుంటూ వచ్చి అక్కడ పల్లం ఉన్న సంగతి తెలియక అడుగు వేసి ఆ మూట మీద బోర్లా పడ్డాడు మూట విప్పి చేతులతో తడిమి చూచుకునేటప్పటికీ కళ్ళు లేని కబోధి అయినా అవి వరహాలని తెలుసుకొని మూట చంకను పెట్టుకొని చక్కా పోయాడు అదంతా చూస్తున్న పార్వతీదేవి ఈ చిత్రం గమనించి ఆశ్చర్యపోయింది పరమేశ్వరుడు ఆశ్చర్యానికేముంది అతను దురదృష్టవంతుడు కనుకనే కళ్ళుండి కూడా ధనలక్ష్మిని కానలేకపోయాడు వీడు పుట్టు అంధడైన అదృష్టవంతుడు కనుక చూడగలిగాడు అంటూ ఆమెను వెంట పెట్టుకొని కైలాసం చేరుకున్నాడు